హలో అను, హాయ్ వేదాంత్, హాయ్ మోక్షిత, సన్ను నా జున్ను, షన్ను నా జున్ను, నవ్వే నవ్వు, హాయ్ వేదు, హాయ్ వేదు. అక్క వెంకటాద్రి బాకి కాచిపూడ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. మరో కొత్త వ్లాగ్లో, అది కూడా మనందరి ఫేవరెట్ ట్రైన్ వ్లాగ్లో. నేను ప్రజెంట్ ఏమో యలహంక రైల్వే స్టేషన్లో ఉన్నా అండి. ఈ యలహంక స్టేషన్ ఏమో బెంగళూరు సిటీకి 1 hour సపోర్టింగ్ స్టేషన్ అండి. ఈరోజు నేను ట్రావెల్ చేయబోయేది ట్రైన్ నెంబర్ 17604 యలహంక కాచిగూడ ప్రశాంతి నిలయం ఎక్స్ప్రెస్ అండి. యాక్చువల్గా ఈ ట్రైన్ యలహంక ఎక్స్ప్రెస్ అంటారు, కానీ ఈ ట్రైన్ పేరు ప్రశాంతి నిలయం ఎక్స్ప్రెస్ అండి. ఎందుకంటే ఈ ట్రైన్ 2 hours బెంగళూరు వెళ్తుంది కదా, డైరెక్ట్గా వెళ్ళదాం, డైరెక్ట్గా మనకి ఈ ట్రైన్ అనంతపురం వెళ్దాన్నమాట. ఈ ట్రైన్ ఏమో వయా ప్రశాంతి నిలయం వెళ్ళి అక్కడ నుంచి ధర్మవరం అనంతపురం వెళ్తానమాట. అందుకే ఈ ట్రైన్ పేరు ప్రశాంతి నిలయం ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ఏమో ఇప్పుడు యలహంకలో 4 నుండి స్టార్ట్ అవుతుందండి. కాచిగూడ ఏమో అది మన హైదరాబాద్ ఎర్లీ మార్నింగ్ 5 చేరిపోయిందండి. ఈ ట్రైన్ ఏమో దగ్గర యలహంక నుంచి కాచిగూడ దాకా, అంటే బెంగళూరు నుంచి హైదరాబాద్ దాకా 11 hours 40 minutes తీసుకుంటుందండి. ఎందుకంటే ఈ ట్రైన్ వయా ప్రశాంతి నిలయం, వయా గుంతకి వెళ్తుందండి. దానివల్ల ఈ ట్రైన్ 2 hours ఎక్స్ట్రా పడుతుంది అన్నమాట. ఈ ట్రైన్ ఏమో ఒక డైలీ రన్నింగ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అండి. అది కూడా డైలీ రన్నింగ్ ఎక్స్ప్రెస్ ట్రైన్. 4 రోజుల తర్వాత నేను ఐసీఎఫ్ కోసం ట్రావెల్ చేస్తున్నానండి. ఈ ట్రైన్ చాలా ఓల్డ్ ట్రైన్ అన్నమాట. ఇంకో విషయానికి వస్తే, ఈ ట్రైన్లో మొత్తం మనకి 10 స్లీపర్ కోచ్లు, 2 థర్డ్ AC కోచ్లు, 2 సెకండ్ AC కోచ్లు, 1 first AC కమ్ 2nd AC కోచ్, 2 జనరల్ కోచ్లు, 1 SLR కమ్ లేడీస్ కంపార్ట్మెంట్, 1 SLR కమ్ గార్డ్ కోచ్ ఉన్నాయండి. మొత్తం ఈ ట్రైన్లో మనకి 19 కోచెస్ ఉన్నాయండి. ఈరోజు నేను ట్రావెల్ చేయబోయి 3rd AC అనమాట. మా కోచ్ నెంబర్ B2 అండి. సీట్ నెంబర్ 32, 33, 34, 35 అండి. ఎందుకంటే మేము నలుగురు ట్రావెల్ చేస్తాం ఈ ట్రైన్లో. ఈరోజు ఎవరైనా నేను, మా చెల్లె, మా వైఫ్, మా చిన్న చెల్లె అందరూ ట్రావెల్ చేస్తున్నాం. చూపిస్తాను లోపలికి వెళ్ళి. కోచ్ ఎంట్రీ అండి. ఇలా మన కోచ్ ఎంట్రీ ఎవరన్నా, ఇదే మన 3rd AC యొక్క ఎంట్రీ అండి. ఇదేమో ఓల్డ్ ఐసీ కోచ్ అనమాట, కానీ మెయింటెనెన్స్ మనకి చాలా బాగుంది కోచ్ది. ఇవి మన సీట్ నెంబర్స్కి వెళ్తున్నానండి. ఇవే మన సీట్ నెంబర్స్ అండి. ఇవ్వండి. హాయ్ అను, అను హాయ్ వేదాంత్, హాయ్ మోక్షిత, హాయ్ నన్న చిన్నోడ శన్విత, మా శన్విత గారు. ఎందుకంటే మన కోచ్ ఇంటర్వ్యూ చాలా బాగుందండి, చాలా మెయింటెనెన్స్ చాలా బాగుంది. ఇప్పుడు దీనిలో ఉన్న ఫెసిలిటీస్ చూపిస్తాగండి. చూడండి, ఇక్కడేమో మనకి ఇక్కడ ఛార్జింగ్ ఫ్లెక్స్ ఉన్నాయండి, ఆన్ ఆఫ్ లైట్స్ అనమాట. తర్వాత ఏమో ఈ మిర్రర్ చూడండి, చాలా బాగుంది మిర్రర్. లగేజ్ రకం ఉంది, లగేజ్ హోల్డర్స్ ఉన్నాయండి. తర్వాత ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి. అన్న చెప్పునా, బాగుంది, పడుకొని పడుకొని. ఇంకోటి చూడండి, ఇది ఓల్డ్ ఎక్సెస్ కోచ్ అవ్వడం వల్ల మనకి 6 కోచెస్కి 6 సీట్స్కి ఓన్లీ ఇక మా బాబు అండి హాయ్ అంటుంది ఇక్కడ బయట నుంచి. మా ప్రియం బయట నుంచి హాయ్ అంటుంది. చూడండి, ఇవన్నీ ఓన్లీ ఒకటే ఇచ్చారనమాట ఛార్జింగ్ సాకెట్. ఇక్కడ 8 సీట్స్ ఒకటి ఇచ్చారండి, అంటే 8 సీట్స్కి ఓన్లీ 2A ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారనమాట. యాక్చువల్గా మనము LHB కోచ్ చూస్తుంటే, LHB కోచెస్లో సీట్కి ఒక ఛార్జింగ్ సాకెట్ ఉంటుందండి. ఇది ఓల్డ్ ఐసీఎఫ్ కోచ్ అవ్వడం వల్ల దీనికి ఏంటంటే మనకి 2A ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారనమాట. 8 సీట్స్కి కూర్చోండి. ఇట్ సైడ్ 2 ఒకటి ఇచ్చారు, ఇట్ సైడ్ 6కి 1 ఇచ్చారండి. ఇది కొంచెం ప్రాబ్లం అనమాట. కాకపోతే మనది జర్నీ తక్కువ అవడం వల్ల ప్రాబ్లం ఏం కాదు. ఓన్లీ మ్యాక్స్ 11 hours 40 minutes కాబట్టి మనకి అంత ఇబ్బంది అనిపింది అనమాట. అది లాంగ్ జర్నీ అనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది మనకి. ఇంకా ట్రైన్ ఎక్కింది లేదు మళ్ళీ స్టార్ట్ అయింది. ఇది అసలు సర్కస్ ఫీట్ చేస్తానండి. ఇప్పుడు సర్కస్ ఫీట్లో బా మామూలు చూడు, సర్కస్ ఫీట్ సన్ను చూడు, సన్ను నా జున్ను, షన్ను నా జున్ను, నవ్వే నవ్వు, నవ్వచ్చు కదా అప్పుడప్పుడు, నవ్వచ్చు కదే, అచ్చండి అచ్చుకోగలం, నవ్వచ్చు. ఇంటర్వ్యూ చాలా బాగుందండి, మెయింటెనెన్స్ చాలా బాగుంది ఓల్డ్ కోచ్ అయినప్పటికీ. చూడండి, పిల్లో ఇచ్చారు ప్లస్ బెడ్షీట్ ఇచ్చారండి, బెడ్షీట్ ఇండివిజువల్ బెడ్షీట్ ఇచ్చారు ప్లస్ బ్లాంకెట్ కూడా ఇచ్చారండి, బ్లాక్ బ్లాంకెట్స్.
ప్రతి పిల్లో కూడా కవర్ కూడా వేశారండి మంచిగా. ఎస్సీ అని ఉంది సారా, ఎస్సీ అంటే సౌదర్న్ రైల్వే అండి. అంటే మన ట్రైన్ ప్రైమరీ మెయింటెనెన్స్ అంతా సౌదర్న్ రైల్వేలో అవుతుందండి, అంటే సికింద్రాబాద్ డివిజన్లో అవుతుందండి. నెక్స్ట్ సారా 02-7103 అంటే ఈ నెంబర్స్లో ఫస్ట్ 2 డిజిట్స్ ఇండికేట్ ఏమో కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ గేర్ అండి. ఈ కోచ్ ఏమో 2012 మ్యానుఫ్యాక్చర్ అండి, 2012 మ్యానుఫ్యాక్చరింగ్ ఈ కోచ్ అంత ఓల్డ్ అనమాట. అంటే మన ట్రైన్ ఏమో సౌత్ ఇండియన్ రైల్వేది అండి, ఇంకోటి ఏమో ఈ కోచ్ ఏమో 2012 మ్యానుఫ్యాక్చర్ అయింది అనమాట, అంత ఓల్డ్ కోచ్. కానీ మెయింటెనెన్స్ చాలా బాగుంది. ఇది ఐసీఎస్ 3 ఏసీ కోచ్ అవ్వడం వల్ల దీనిలో 64 సీట్సే ఉంటాయి. అది ఎల్హెచ్బి 3 ఏసీ కోచ్ అనుకోండి 72 సీట్స్ ఉంటాయి అనమాట. అది లెక్క ఎల్హెచ్బికి ఐసీఎఫ్ తేడా. ఇంకోటి అంటే ఐసీఎఫ్ మ్యాక్స్ పర్మిషన్ ఫిట్ 110 అండి, అది ఎల్హెచ్బి అనుకోండి మ్యాక్స్ పర్మిషన్ ఫిట్ 160 అండి. అది కదా ఎల్హెచ్బిలో సీట్స్ కొన్ని సైజ్ కొన్ని కన్సెషన్ ఉంటాయి, కానీ ఐసీఎఫ్లో సీట్స్ కొంచెం చాలా పెద్దగా ఉంటాయండి. కానీ జర్నీ పరంగా సేఫ్ పరంగా చూసుకుంటే మాత్రం ఎల్హెచ్బి బెటర్ అండి. కానీ ఇంకా ఈ ట్రైన్ ఇంకా ఎల్హెచ్బి చేయలేదు ఎందుకో, కానీ ఐసీఎఫ్ అయినా పర్లేదు, కానీ ఎల్హెచ్బి చేస్తే ఇంకా బాగుంటుంది ఈ ట్రైన్కి. ఇటువంటి అసలుకి పాత కోచలు అమ్మ తల్లి బదల కొట్టగా మా తల్లి వ్యూ పోగల వరలి. ఇది ఎప్పుడో 2002 కోచ్ తెలుసాయి ప్రియాంక, ఇది 2002 కోచ్ ఇది. అప్పుడు నేను థర్డ్ క్లాస్ ఈ కోచ్ పుట్టినప్పుడు 2002 కోచ్ ఇది తెలుసా. ఇటు కోచ్ మ్యానుఫ్యాక్చర్ 2002 కోచ్ అంత పాత కోచ్ ఇది. ఎలా ఆడుకుంటుంది ఇక్కడ కోచ్ లో ఇక్కడ నుంచి నెంబర్ ఇచ్చారు ఫర్ ఏసీ అండ్ ఎలక్ట్రిక్ కంప్లైంట్స్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ అంట. ఈ నెంబర్ మీద బాగానే అయితే రెస్పాండ్ తెలియదు కానీ నెంబర్ మీద బాగానే అయితే ఇది వేదాంత్ చూడండి. అరే వేదాంత్ ఏం కావాలి నీకు, నువ్వు ఎక్కుతావా సండే చేస్తావా, సండే చేస్తావా సండే మేము పైకి వెళ్తావా. వాళ్ళ మామయ్య చాలా ప్రాణాలకి వాళ్ళ మామయ్య మీకు చూసారా హాయ్ వేదు హాయ్ వేదు హాయ్ వేదు నా బుజ్జి బుజ్జి. ఇప్పుడు మన ట్రైన్ కావాలంటే ఇంకా కరెక్ట్ 5 మినిట్స్ ఉందండి. ఈ 5 మినిట్స్లో మీకు మన ఎలంక స్టేషన్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎలహంక స్టేషన్ కోడ్ ఏమో YNK, టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 5, జోన్ సౌత్ వెస్ట్ రైల్వే, సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ డివిజన్ సౌత్ SBC సౌత్ బెంగళూరు సిటీ. ఇప్పుడు ఎలహంక ఇప్పుడు బెంగళూరు సిటీకి ఎలహంక, కృష్ణరాజపురం, బనస్వాడి, తర్వాత SMVT బెంగళూరు, తర్వాత యశ్వంత్పూర్ ఇవన్నీ సపోర్టింగ్ స్టేషన్స్ అండి. ఇంతకుముందు ఇప్పుడు ఈ ట్రైన్ ఉంది కదా మన ప్రశాంత్ రైల్వే ఎక్స్ప్రెస్, ఇంతకుముందు ఈ ట్రైన్ ఏమో యశ్వంత్పూర్ నుంచి ఉండేదండి. కదా యశ్వంత్పూర్లో ప్లాట్ఫామ్స్ తక్కువ అవడం వల్ల ఈ ట్రైన్ ఎలహంక నుంచి చేశారనమాట. ఈ ట్రైన్ ఎలహంక నుంచి చేయడం వల్ల ఎవరైతే బెంగళూరులో ఎలహంకలు ఉంటారో వాళ్ళకి ఈ ట్రైన్ యూజే. దొడ్డబల్లాపూరు, గౌరీబిద్నూరు, ఎలాంక వాళ్ళకి యూజే, హబ్బాల వరకు యూజే అండి. కానీ సిటీలో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ ట్రైన్ యూజ్ కాదండి. ప్లస్ ఈ ట్రైన్ మళ్ళీ ఈవినింగ్ 4:20 స్టార్ట్ అవుతుంది అనమాట, దానివల్ల భారమంతా మనకి మైసూర్ కాచిగూడ ట్రైన్తో ఎక్కువ పడిపోద్ది అనమాట. అది ఈ ట్రైన్ కొంచెం 6:00 ఉంటే బాగుండేది, యశ్వంతూరు ఉన్నప్పుడు బాగుండేది, ఎందుకంటే సిటీకి దగ్గర ఉంటుంది కదా అందరికి రీచ్ అయ్యేది అనమాట. ఈ ట్రైన్ ఇది ఎలాంక అవడం వల్ల చాలా మంది ట్రైన్ మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది అనమాట. ఎందుకు లాస్ట్ నేను మా చెల్లె వాళ్ళు డ్రాప్ చేయడానికి వచ్చానా అప్పుడు ఈ ట్రైన్ దగ్గర 10 సార్లు మిస్ అయ్యాను. చూడండి మొత్తం మేఘాలు తిరిగినాయి, వసంబడిలా ఉందండి, కానీ క్లైమేట్ చాలా బాగుంది. అదే చెప్పా కదా దగ్గర దగ్గర 10 ఫ్యామిలీ ట్రైన్ మిస్ అయిపోయారండి. అలా ఉంటుంది ఈ ట్రైన్తో, అట్టుంటుంది మనతోని. కానీ ఈ ట్రైన్ ఓల్డ్ ఐసీఎఫ్ కోచ్ అయినప్పటికీ 2002 మోడల్ అయినప్పటికీ మెయింటెనెన్స్ చాలా బాగుందండి. ఎంతైనా సరే మన సౌత్ ట్రైన్సే అండి, మెయింటెనెన్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. ప్లస్ మన ట్రైన్కి ఉన్న లోకో ఏమో వ్యాప్సేవన్ లోకం ఉంటుంది, చూసినారా ముందుకి మన ట్రైన్ మన కోచింగ్ ముందు 2 సెకండ్ ఏసీ కోచెస్, 1 ఫస్ట్ ఏసీ కోచ్, 2 జనరల్ కోచ్ ఉన్నాయండి. ముందు వ్యాప్సేవన్ కోచ్ ఉందండి, చూపిస్తారు ముందు నుంచి వ్యాప్సేవన్ లోకమటు, వ్యాప్సేవన్ నాలుగు లోకమటు అండి. అదే ముందుకుంది మనకి అనమాట. కరెక్ట్గా మన ట్రైన్ 4:20 అదే మన బెంగళూరు నుంచి అదే ఎలహంక నుంచి డిపార్ట్ అయిపోయిందండి, ఆన్ టైం డిపార్ట్ అయిపోయిందండి. ఇక మొత్తం మబ్బులు తిన్న క్లైమేట్ అంతా, ఇప్పుడు మంచి వర్షం పడే ఛాన్స్ ఉందండి. ఇప్పుడైతే వర్షంలో ట్రైన్ జర్నీ చాలా రోజులైంది తెలుసా, అంతెందుకు ట్రైన్కే చాలా రోజులైంది, దగ్గర దగ్గర ట్రైన్కి 2 మంత్స్ అయిపోయింది తెలుసా నేను. బాయ్ బాయ్ ఎలహంక జంక్షన్.
గాలి మాత్రం చాలా బాగా ఇష్టారా, చాలా బాగుంది గాలి. వావ్, ఆ స్మెల్ మాత్రం చాలా బాగుంది. ఎప్పుడైనా వర్షం పడినప్పుడు మంచి స్మెల్ వచ్చాయండి, ఆ స్మెల్ మాత్రం చాలా బాగుంది అసలు. నేను ఈ ట్రైన్లో ట్రావెల్ చేయడం ఇది ఇది 4వసారి అండి. 2013 ట్రావెల్ చేశాను, 2014 ట్రావెల్ చేశాను, 2017 ట్రావెల్ చేశానండి. ఇది 2024 అండి, అంటే 7 ఇయర్స్ తర్వాత. ఇది 4th టైం అండి ఈ ట్రైన్లో ట్రావెల్ చేయడం. ఈ ట్రైన్లో నేను స్లీపర్లో ట్రావెల్ చేసా, జనరల్లో ట్రావెల్ చేసా, సెకండ్ ఏసీలో ట్రావెల్ చేసా, ఇప్పుడు 3rd ఏసీలో ట్రావెల్ చేస్తాను. అంటే ఈ ట్రైన్లో ఫస్ట్ ఏసీ తప్ప ఆల్ కోచెస్ ఆల్ క్లాసెస్ నేను కవర్ చేశాను అన్నమాట. మన ట్రైన్ ఇప్పుడు లోపల నుంచి మెయిన్ లైన్కి ఎంటర్ అవుతుందండి. అది కూడా అదే మన లోకమోటివ్ దర్శనాల్లో కూడా ఉంది. మీరు లైన్ చూసారండి, ఈ లైన్ ఏమో టువర్డ్స్ మన ఎయిర్పోర్ట్ అండి, కెంపగౌడ్ ఇంటర్నల్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇది ఎయిర్పోర్ట్ అనమాట, ఎయిర్పోర్ట్ కింద లోకల్ ట్రైన్స్ అన్ని ఈ లైన్లో వెళ్ళిపోతాయి అండి, టువర్డ్స్ ఈ లైన్లో వెళ్ళిపోతాయి అనమాట. సారా మన ఎదురుగా లోకల్ ట్రైన్ చూసారా, ఈ లోకల్ ట్రైన్ ఏమో దొడ్డబల్లాపూర్ కేఎస్ఆర్ బెంగళూర్ మెమో లోకల్ ట్రైన్ అండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓ మై గాడ్, పెద్ద లోకల్ ట్రైన్. 11, 12, 13, 14, 15, 16. 17 కోచెస్ లోకల్ ట్రైన్ అండి బాబు, పెద్ద లోకల్ ట్రైన్ అండి బాబు ఇది. మై గాడ్, మొత్తానికి మన ట్రైన్ మెల్లమెల్లగా ఊపానికి ఉందండి. మన ట్రైన్ మాక్సిమం స్పీడ్ ఏమో 110 కిలోమీటర్ పర్ అవర్ అండి. ఎందుకంటే ఈ రూట్ 110 లిమిటే, ప్లస్ మన ఐసీఎఫ్ కోచ్ కదా, ఇది కూడా మ్యాక్స్ 110 లిమిటే అనమాట. అది ఎల్హెచ్పి అయితే 150, 140 దాకా వెళ్తుందండి. శాన్వి శాన్వి మోక్షి మోక్షి అక్క చెల్లి అక్క చెల్లి మోక్షి అక్క శాన్వి చెల్లి ఇద్దరు ఇద్దరు వీడు ఒకడు ఎప్పుడు ఇడతాడు తెలియదు, ఎప్పుడు అవుతాడు తెలియదు. అక్క చెల్లి ఆడిపోవచ్చు కదా. ఈ చూడండి పిల్లకాయలు, ముగ్గురు పిల్లకాయలతో జర్నీ అంటే మహా తలకెళ్ళి పోయింది బాబు. మన ట్రైన్ ఏమో మెల్లగా స్టార్ట్ అయినప్పుడు మబ్బులు వచ్చినాయండి. మన ట్రైన్ స్పీడ్ ఏం లేదు, ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయింది అనమాట. వర్షం కూడా గట్టి పడుతున్నా ఉంది, అది బయట కవర్ చేయడం కావట్లేదు. ఏదైంది ఏ బైక్తో?
ఎక్కుతావు మళ్ళీ దిగుతావు, ఎందుకంటే కింద ఉండే అవసరం లేదు. అక్క మీద ఎక్కిపోతుంది, ఈ చెల్లి చూడండి, అక్క మీద ఎక్కిపోతుంది, అది చూడండి, అక్క చూడండి, చెల్లిని మంచిగా ఆడిపిస్తుంది. వీడి వరే నువ్వు వాళ్ళతో ఆడుకోవచ్చు కదా, ఏంటో నీ బాధ ఆడుకో, అది ముగ్గురు ఆడుకొని కలిసి ఆడుకొని చదవ అందరూ ఆడుకోండి. ఒరే ఇది ట్రైన్ ఇల్లు రా, ఇల్లు కాదురా ట్రైన్ రా. చూడండి ఇప్పుడు వేరే మీటర్ చూడండి, మన ట్రైన్ ఒక స్టేట్ రన్నింగ్ స్టేటస్ అండి. ట్రైన్ నెంబర్ 1704 కాచిగూడ ఎక్స్ప్రెస్, యలహంకలో 420 అండి, తర్వాత దొడ్బల్లాపూర్ 440 అండి, గౌరబజనూర్ ఏమో 510 అండి, హిందూపూర్ 530 అండి. హిందూపూర్ నుంచి మన ట్రైన్ ఆంధ్రలో ఎంటర్ అవుతుంది అనమాట. తర్వాత పెనుకొండ ఏమో 6:00కి, సరే సత్యసాయి ప్రశాంత నిలయం అండి 6:25కి, అది పుట్టపడితే. తర్వాత ధర్మవరం 7:15, తర్వాత అనంతపురం ఏమో 7:48 అండి, తర్వాత గుత్తి ఏమో 8:49 అనమాట, 8:50 అనమాట, గుంతకల్ 9:50 అండి, తర్వాత ఏమో 11:30 డోన్ అండి, తర్వాత 218 కర్నూలు సిటీ, 119 గద్వాల్ తర్వాత 238 మహబూబ్ నగర్ అండి. ఇక్కడ నుంచి మన ట్రైన్ ఏమో తెలంగాణలో ఎంటర్ అవుతుంది అనమాట. 329 ఏమో షాద్ నగర్, 5:00 కాచిగూడ అండి. మన ట్రైన్ ఏమో 12652 కిలోమీటర్స్ కవర్ చేస్తుందండి విత్ 10 అవర్స్, 11 అవర్స్ 40 మినిట్స్లో. మన ట్రైన్ టైం టేబుల్, మన ట్రైన్ ఏమో వయా గుంతకల్లు వయా పుట్టుబడి వెళ్ళడం వల్ల మన ట్రైన్ ఏమో 2 అవర్స్ ఎక్కేసుకుంటుంది అనమాట. అదే ఇదే ట్రైన్ డైరెక్ట్గా వెళ్ళి ఉంటే మన కాచిగూడ మైసూర్ వెళ్ళిపోయి ఉంటే మనకి 2 అవర్స్ సేవ్ అయ్యేది. ఇప్పుడు ప్రజెంట్ మన ట్రైన్ ఏమో దొడ్బల్లాపూర్ దిగిందండి, దొడ్బల్లాపూర్ మన ఫస్ట్ స్టాప్ అనమాట. ఇది భయ్యా అయినా, భయ్యకి నామే జితేందర్ సింగ్. ఏ భయ్యా ఏ ట్రైన్ మీద 10 సార్లు కామ్ కర్రా, 10 సార్లు ఏ ట్రైన్ మీద కామ్ కర్రా, వెంకటాద్రి బాకీ సబ్ ట్రైన్ కాచిగూడ మైసూర్ కొంతకుంటారు చూసారా మన ట్రైన్ ఇప్పుడు దొడ్బల్లాపూర్ దాటిందండి, కానీ కవర్ చేయలేకపోయాను, బ్యాడ్ లక్ ఏంటంటే చూసారుగా జితేందర్ భయ్యా ఈ ట్రైన్లో 10 ఇయర్స్ పనిచేస్తున్నాడు కాలిగుడి విధంలో. ఈ ట్రైన్ కాకుండా మన కాచిగూడ స్టార్ట్ అయ్యే వెంకటాద్రి కాచిగూడ మైసూరు చెన్నై ఎగ్మూరు అన్ని ట్రైన్స్ కవర్ చేస్తాను అనమాట. కానీ ఎక్కువ శర్మ ఈ ట్రైన్ అనమాట. ఈ భయ్యా ఏమో మొత్తం 5 కోసం ఏజీ కోచిస్తూ నేను ఇద్దరు ఉంటాను అటెండర్లో, ఈయనేమో ఫస్ట్ సెకండ్ చూసుకుంటారండి, థర్డ్ ఏజీ వేరే ఆయన ఉన్నాడు అనమాట. మొత్తానికి మన యలహంక కాచిగూడ ఎక్స్ప్రెస్ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను అండి, ఎందుకంటే వ్లాగ్ వీడియో లెంగ్త్ చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. వీడియో లెంగ్త్ ఎక్కువైనా సరే చూడడానికి చాలా బాగుంటుంది అండి, అందుకే ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఫస్ట్ పార్ట్లో మొత్తం మన ట్రైన్ ఒక ఇంటీరియర్ కవర్ చేశాను కదా మన ఫ్యామిలీ మెంబర్స్తో, ఇప్పుడు సెకండ్ పార్ట్లో ఏమో నేను మొత్తం ఎక్స్టీరియర్ కవర్ చేస్తానండి. సరణ మాగలి దుర్గా లేకు, పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం ఇవన్నీ కవర్ చేస్తారన్నా. హైదరాబాద్ దగ్గర నేను పార్ట్లు కంటిన్యూ చేస్తాను. ఇది ఈ వ్లాగ్ మొత్తం చూడండి సరేనా. ఇక్కడ దాకా నా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకర్ రైల్ ఫ్యాన్, అండ్ వెయిట్ ఫర్ పార్ట్ 2. బాయ్ ఫ్రెండ్స్.